ఓటర్లపై డబ్బుల ఎఫెక్ట్ ఎంత, ఏ ఎన్నికల్లో ఎంత పంచారు, ఫలితాలపై వాటి ప్రభావం ఉందా, నియోజకవర్గాల్లో సర్వే చేస్తున్న ప్రశాంత్ కిషోర్ టీం జనంతో పాటు ఉద్యోగులు సర్పంచులు ఓడిన అభ్యర్థుల నుంచి అభిప్రాయ సేకరణ, ఇంకా ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంత, నోట్లు పంచిన ఎఫెక్ట్ ఓటర్లపై ఎంత మేరకు ఉంటుంది, డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అని ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ టీం రాష్ట్రంలో సర్వే చేస్తున్నది. ఏ పార్టీ ఎంత డబ్బు పంచిపెట్టిందనే వివరాలను పలు నియోజకవర్గాల్లో నేరుగా ఓటర్లను అడిగి తెలుసుకుంటున్నది. ఇప్పటిదాకా జరిగిన వివిధ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి ఎంత ఖర్చు చేశారు, ఒక్కో ఓటుకు ఎంత ఇచ్చారు, ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారే గెలిచారా వంటి వివరాలను సేకరిస్తూ ఉన్నారట. ఏది నియోజకవర్గాలు ఎందుకు ఈ అవసరం వచ్చింది అంటే, ఇప్పుడు నేను పైసలు పంచుతా కదా మరి ఓట్లు వేస్తారా పునుకున మోసం చేస్తారా అనేది మన బాతాల పోసేటి భయం. ఇంకా గత ఏడాది రాష్ట్రంలో హోరాహోరీగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశంలోనే కాస్ట్లీ ఎలక్షన్ గా రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలో పీకే టీం ఓట్లకు ఓట్లకు నోట్లపై సర్వే చేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సెగ్మెంట్లలో ఆయన టీం రంగంలోకి దిగింది. హైదరాబాద్ సిటీ మినహా రాష్ట్రంలోని రూరల్ నియోజకవర్గాల్లో వివరాలు సేకరిస్తున్నది. ఒక్కో పాత జిల్లా పరిధిలో ఎంపిక చేసిన 2-3 నియోజకవర్గాల్లో సర్వే చేస్తున్నది. ఆయా జిల్లాల్లో జనరల్ సీట్లతో పాటు రిజర్వ్డ్ స్థానాల్లో చేపట్టిన సర్వేలో ఎమ్మెల్యేల పనితీరు, ఆ స్థాయి లీడర్ల సమాచారం సేకరించడంతో పాటు ఓటుకు నోట్ల పంపిణీ గురించి ఆరా తీస్తున్నది. ఒక్కో నియోజకవర్గంలో 6 ఉద్యోగులు సర్వే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఖర్చుపై దేశమంతా చర్చ. అసెంబ్లీ లోక్సభ నుంచి గ్రామ పంచాయతీ వరకు ఎన్నిక ఏదైనా అభ్యర్థులు చేస్తున్న ఖర్చు అంచనాల కందనంతగా పెరిగిపోయింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు పోటాపోటీగా నోట్లు కుమ్మరిస్తున్నాయి. ఇక్కడి ఎన్నికల ఖర్చు తారస్థాయికి చేరిందని దేశమంతటా చర్చ జరుగుతోంది. గత ఏడాది జరిగిన హుజూరాబాద్ బై ఎలక్షన్లో అధికార పార్టీ ఒక్కో ఓటర్కు 6,000 చొప్పున పంపిణీ చేసింది. ఉదయాన్నే పాల ప్యాకెట్లు వేసినట్లు ఇంటింటికి నోట్ల కవర్లను హోమ్ డెలివరీ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. పార్టీలు పోటాపోటీగా డబ్బులు ఇవ్వడంతో పాటు పనులు స్కీముల పేరిట ఈ నియోజకవర్గంలో 3,000 కోట్లకు పైగా కుమ్మరించినట్లు రాజకీయ దుమారం చెలరేగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. హుజూరాబాద్ లెక్కన పంచిపెట్టాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో పార్టీ 15,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందనే అంచనాలున్నాయి. ఇక ఏ లీడర్ ఎంత ఇచ్చిండు, వచ్చే ఎన్నికలకు అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది తెలుసుకునేందుకు పీకే టీం సర్వేలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నది. అందులో భాగంగానే ఓటర్లపై నోట్ల ప్రభావాన్ని అంచనా వేస్తుండడం ఆసక్తి రేపిస్తున్నది. జనరల్ ఎలక్షన్ నుంచి లోకల్ బాడీ ఎన్నికల దాకా ఏ టైంలో ఎంత పంచారు, ఏ లీడర్ ఎన్ని డబ్బులు ఇచ్చాడు అంటూ నేరుగా ఓటర్లను కలిసి వాకప్ చేస్తున్నారు. డబ్బులతో పాటు ఖరీదైన కానుకలు ఏమన్నా ఇచ్చారా అనేది తెలుసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఎంత మేర ఎన్నికల ఖర్చు పెరిగిపోతుందనే అంచనా వేసేందుకు పీకే టీం ఈ వివరాలు సేకరిస్తున్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రజలకు ఒక క్వశ్చన్, లైవ్ చూస్తున్నటువంటి ప్రజల కోసం, ఈసారి మీరు ఓటు అమ్ముకుంటారా? ఇక్కడ దీని తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది, ఇక్కడే పెట్టండి. ఈసారి మీరు ఓటు అమ్ముకుంటారా, ఇక్కడ కామెంట్ రూపంలో పెట్టండి. ఈసారి మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళకు కానీ ఓటుకు డబ్బులు ఇస్తే, పీకే టీం ఓటుకు డబ్బులు ఇస్తే మీరు ఈసారి ఓటు అమ్ముకుంటారా? రైట్, అంటే డబ్బులు ఇస్తే తీసుకుంటారా, నా మాట ఏంటంటే డబ్బులు ఇస్తే తీసుకుంటారా? నో నో అంటున్నారా. నో అంటురు. ఓకే, ఇక ఆపురి, నో అనే కామెంట్ ఆపురి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ డబ్బంత ఏమంది మనదే. ఎస్, ఇప్పుడు నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలామంది ప్రజలు ఏం చేశారు, పల్లా రాజేశ్వరరెడ్డి పైసలు ఇచ్చిండు వాళ్ళకు. ఇక అటు హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ ఉన్నారుగా ఊరికి పోయి ఓటేసిరా పోరని ఓ 10,000 ఇచ్చిండు. 10,000 ఇవ్వగానే ఈ 10,000 తీసుకున్నాడు ఏం చేసిండు, ఇంకొక 10 మందిని జమ చేసి ఇగో మీకు జీపు కడుతున్నా దీని మార్మాలన్న కోటేసిరా పోరని చెప్పి తోలిండు. ఎస్, మనం కూడా ఈ డబ్బంతా ఖతం చేయాలి. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అంటే అధికార టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న డబ్బంతా ఖతం చేయాలి. ఖతం చేసి ఇక సాటుకు కదా ఓటేసేది. మీరు చేయాల్సిన 2-3 విషయాలు ఉన్నాయి రాబోయే ఎన్నికల్లో గుర్తుపెట్టుకొని, ఇక రాజకీయ నాయకులు కూడా చేసేటివి కొన్ని ఉంటాయి, చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఒకటి, మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని నమ్మించాలి, మీకే ఓటని నమ్మించాలి, మొదటిది అది. రెండోది, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చేటువంటి డబ్బులు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ డబ్బులతోటి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు పడేటట్టు ఆ డబ్బును ప్రయోగించాలి.
ఇక ఇంకొకటి కేసీఆర్ నమ్ముకున్నది ముసలోళ్ళని. మనం ఏం చేయాలంటే రాబోయే ఎన్నికల్లో ముసలోళ్ళ ఓటర్ కార్డు దాచిపెట్టాలి ఎన్నికల నాడు. ఆ ఓటర్ కార్డు దొరకకుండా చేయాలి. ఇవి చేయాలి. ఆ తర్వాత ఇక రాజకీయ నాయకులకి ఏంటంటే విపక్ష పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీల నాయకులారా మీకు ఒక గుండెవలిగే ముచ్చట ఏంటంటే మరో రెండు నెలల తర్వాత ధరణిలో మీ ఎవరైతే రాజకీయ నాయకులు పోటీ చేయాలనుకుంటారో వాళ్ళ భూములన్నింటినీ ఏది బ్లాక్ చేసి పెడతారు. మీరు ఎక్కడ అమ్మకుండా చేయకుండా మీ చేతిలో డబ్బు లేకుండా చేయాలనేది కేసీఆర్ ప్లాన్. సో అట్లా ఎన్నికలకు పోవాలి పంచాలనేది. ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క అభ్యర్థికి 100 కోట్ల రూపాయలు ఇచ్చి పంచిపిద్దామనేది కేసీఆర్ ప్లాన్. అట్లా ఎస్సీ ఎస్టీ సీట్లను ఎక్కువ కొట్టుకోవాలనేది కేసీఆర్ అంచనా. అయితే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీలే ఓట్లేయరు కదా. కాబట్టి మీరు ఎక్కడ ఏ డబ్బు పంచినా ఏది వద్దనకండి, అది మన సొమ్మే తీసుకోవాలి. అది తీసుకొని ఆ సొమ్ము తీసుకొని ఆ సొమ్మును వాళ్ళ పతనానికే ఉపయోగించాలి. సింపుల్ బరాబర్ అదే చేయాలని చెప్తున్నా. నా పైసలు నేను తీసుకుంటా ఇష్టం ఓటేస్తా అంతే. ఇప్పుడు నువ్వు లోపల బయట నీకు 2000 రూపాయలు ఇచ్చింది అనుకో, టీఆర్ఎస్ పార్టీ అని నీకు ఓటేయమని 2000 రూపాయలు ఇచ్చింది అనుకో, లోపలికి పోతావు ఓటర్ కార్డు పట్టుకొని లైన్లోకి పోతావు, నీకు సుక్క పెడతారు, నీకు ఓటు ఇస్తారు, వేయిపో అని చెప్పి పోతారు. ఆ పరద కాడికి ఎవడని వస్తాడా? నువ్వెవరికి ఓటేసిన సంగతి ఎవరికి తెలియదు, నరా మానవునికి తెలియదు. ఇక నువ్వెవరికి ఓటేసిన సంగతి వీళ్ళు బయట నాయకులు ఏం చెప్తుంటారంటే నువ్వెవరికి వేస్తున్నావు మాకు తెలిసిపోతుంది, వీళ్ళు డబ్బు తెలియదు ఎట్లా తెలిస్తే తెలియదు, తెలియకుంటేనే పరద అడ్డం కట్టిరాడ. ఆ పరద అడ్డం కట్టింది ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ పరద ఉత్తగెందుకు కట్టలే? పరద ఎందుకు అడ్డం కట్టింది అంటే అరే నేను బయట వీడు మోసం చేస్తారా, ఈడికి వచ్చినాక నన్ను నువ్వు కరెక్ట్ అని కోటేయరా అని చెప్పి పరద అడ్డం కట్టిన. ఆ పరద సాటుకు వచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసినోడిని, మన ఊరికి రోడ్డు ఇస్తాను మోసం చేసినోడిని, మన పిల్లలకు మంచి బడి కడతాను మోసం చేసినోడిని, దళిత ముఖ్యమంత్రి అని మోసం చేసినోడిని, ఇల్లు కట్టిస్తాను మోసం చేసినోడిని, ఆ తర్వాత 3 ఎకరాల భూములు పంచుతాను మోసం చేసినోడిని, పరద సాటు పోయి మీరు కూడా మోసం చేయరు అంతే. పొడిచిపోయారు. ఇక్కడ నిజాయితీ అవసరం లేదు, నిజాయితీ ఇక్కడ అవసరం లేదు. ఇక విమానం తినిపించి ఇది మంచి పాయింట్ అన్న, విమానం తినిపించి పైసలు ఇస్తారే అంటారు. కేసీఆర్ కూడా విమానం తినమంటు, విమానం లేదు విమానం లేదు అని ఆయన మీ అందరి తరఫున, మీరందరు నా మీద విమానం తినరు, మీరందరు నా మీద విమానం తినరు, తిన్మార్ మల్లన్న మీద ఒట్టు నీకే ఓటేస్తాం సార్ అని చెప్పు. ఒట్టులతోనే ఏం కాదురా నాయన, ఇది అంత ఉత్తదే. ఒట్టు తినేది ఉంటే, ఒట్టు మీద నడిచేది ఉంటే మీ పిల్లల మీద ఒట్టే చెప్పు, మీరు నిజాయితీ ఓటేస్తారంటే మరి ఒట్టిదేనా అయ్యేది? నేను అందుకే అంటున్నాను మీరు విమానం తినా మంచిదన్నా అని చెప్పు, మంచిదన్నా అని. కానీ మీరు మీరు విమానం తిన్నా ఏం తిన్నా విమానం ఈ ఈ ఏది ప్రమాణం ఏదైతే ఉందో ఈ ప్రమాణం కంటే పవిత్రమైంది ఓటు. ఆ ఓటును కరెక్ట్ చేస్తే ఈ దానికి వచ్చేస్తుంది ఓటు. గట్ల చేయాలి మనం పని, లేకపోతే కేసీఆర్ మీద విమానం చేయాలి. కేసీఆర్ మీద విమానం అన్నా నీ మీదనే వేస్తా. అయ్యో నాకు అభిమాన నేత, నేను ఆయనను మించిన ఎవడున్నాడు నాకు లేడు. నేను గతంలో చాలా సార్లు చెప్పిన కేసీఆర్ మీద ఒట్టు, కేసీఆర్ తెరువు అని ఇదివారి నుంచి అని చెప్పిన, అంతే చాలా సార్లు చెప్పిన. కేసీఆర్ పోయినట్టేనా? ఇక అట్లా కాదు, మీరు చేయాల్సిన పని కది. ఈసారి మనం పైసలు మాత్రం ఎవరైనా నిడిచిపెడితే, చదువుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నా పైసలు తీసుకోవద్దని కాదు, ఈ ఏ పెట్టుబడితో అయితే నీ ఓటును కొందామనుకుంటారో వాళ్ళ పెట్టుబడితోనే వాళ్ళ పతనాన్ని కోరు. కథం ఇక ఈయన సర్వే చేస్తా ఉండు. ఈయన ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అంటే అది శిలం కలం అయిపోయింది సార్. ఎవడైతే వాడుతారే ఇది పీకే సర్వే, ఇప్పుడు ఏది ఓటర్లపై డబ్బులు ఎంత అంటున్నాడు, ఇక డబ్బులకి ఇంత అని చేయాలి మనం. ఓటర్లపై తీసుకుంటారంటే తీసుకుంటాం, వాళ్ళకి వేస్తామని చెప్పాలి. ఎవడన్నా సర్వేకి వచ్చినా కూడా పీకే టీం నుంచి వచ్చినామంటే చెప్పే పైసలు తీసుకుంటారు అంటే బరాబర్ తీసుకుంటాం. ఎవరికి వేస్తారంటే ఇచ్చిన ఎక్కువ ఎవరు ఇస్తే వాళ్ళకి వాళ్ళకి అంతే ఎక్కువ ఎవరికి తీసుకుని ఇది తీసుకుంటే అప్పుడేమో ఇది వరకు వేరే తీరుకుండే. ఇది వరకు ఏమో నేను పోయి అడిగితే, నేను అనేక సార్లు పోయినా మైక్ పెట్టి ఎంత ఇస్తారు ఓటర్ కంటే, ఏమన్నా అక్కడ ఎంత ఇచ్చారు మాకు తెలియదు, మేమైతే మాకు తెలియదు, మేము అసలు పైసలే తెలివే మాకు అని అంటారు. మీకు ఏ లేదా అంటే మాకు ఎవడాడు ఇచ్చినోడు, వాడకే పోయిండు వీడి పోయిండు అని అంటారు. ఇక పుట్టుకున ఇక మీ మైకు తీసిన వెళ్ళిపోగానే లీడర్ వచ్చిండు అనుకో, మేము 1 రూపాయి తీసుకోమని మనం ఒకటి చెప్తారు. 1 రూపాయి సీసీసీసీ మేమా అంటారు. అన్న తర్వాత నేను వెళ్ళిపోగానే ఇక మళ్ళీ లీడర్ రాగానే మా 4 మా కాకేయులే 3 ఆయన ఒక ఆయన ఊరికి పోయి ఈ 8 ఓట్లు అని చెప్తారు. ఈ లెక్క నేను వద్దన్నా అది ఆగదు కాబట్టి తీసుకోని అన్నా సరే ఈ పని చేయమని చెప్తారు. తీసుకోండి, మన హక్కు అది.
హక్కు కింద రాసుకుంటారో మీరు మీరు పట కింద రాసుకుంటారో గానీ బరాబర్ ఆ పని మాత్రం చేయాలి. ఇగో ఈ సర్వే చేసి చెప్తున్నాడు సార్ ఈ సార్ పైసలు తీసుకొని ఓట్లేస్తారు జనం అని మీరు నమ్మియాలి పీకేని మేము బరాబర్ చేస్తారు ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకే ఓటేస్తామని చెప్పాలి చెప్పి ఓటు తొందే పగొట్టాలి మనం ఆ వాళ్ళు ఇచ్చిన పైసలు ఇప్పుడు టీఆర్ఎస్ ఆయన వచ్చి ఓ 5000 ఇచ్చిండు అనుకో మీ ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి 5000 అన్నాడు అనుకో ఈ 5000 వాళ్ళకేని ఈ ఈ 1000 రూపాయలు ఉప్పు మిరపకాయ అప్పుడు మనం ఎవరైనా వస్తే ముసలోడు ముక్కుకొని ఉంటే వాళ్ళకి ఇంత ఛాయ నాశ దాపిచ్చి ఈ 4000 పెట్టుబడి అవతల ఆయన కూడా కొడితేందుకే పెట్టాలి మనం వాళ్ళని వీళ్ళని అరే ఇంకే ఎకరా ఓపించి ఇంకా పని చేయాలి.